కలుషిత నీరు త్రాగి 25 మంది అస్వస్థ గురైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని డివిజన్ కౌతాల మండలం ఊరుకొండ గ్రామంలో కలుషిత నీరు త్రాగడంతో 25 మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ నీలకంఠ మండిపడ్డారు. రోజు వదిలే మంచినీళ్ల కుళాయిలో కలుషిత నీరు త్రాగడం వల్లే వాంతులు విరోచనాలు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాకా జిందా సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. डाक्टर शांति प्रस्तम एरी हास्पिटल आदोनी एरी एरी हास्पिटल निना दुरदरम संघटन मन पक्न मंत्रालय असैम्ली कौताल मंडल में उरकुंद ग्राम में जी उदय पूट को महिला विरोचना वंत पड़पन तरह अंदर उठाउट इक आदोन एरिया की तरह हास्पिटल की सदर्भंग बाधि परामर्शन तरह विषय मंच नील या समस्या कलुषित नीर तागण वाल वाल आधम समस्या ऐरपड़ी मैं मुझे ना अनेक सारे विषय माटा जरूरी ग्राम में मंच नीट वसती कल अदे विधा राबे एंडकाले उद ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి విషయాల్లో మీద దృష్టి పెట్టాలని కూడా అనేకసార్లు అధికారులను కోరడం జరిగింది. ఇది నిజంగా బాధలు చూస్తే బాధ వేస్తా ఉంది. వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మొత్తం 26 మంది పేషెంట్లుగా అడ్మిట్ కావడం జరిగింది. అందులో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరేమో సీరియస్ గా ఉన్నారు. ఒక బాలిక ఇక్కడ కోలుకుంటాను. మిగతా 6 మందికి ఇప్పటికి కూడా వాంతులు విరోచనాలతో బాధపడతా ఉన్నారు. కోరుకునేదొకటేమంటే మంచినీళ్ళ విషయంలో అశ్రద్ధ వహించకుండా తగు చర్యలు తీసుకొని ప్రజలకు మంచినీటిలో మంచినీటి వసతి కల్పించిన బాధ్యత ప్రభుత్వానిది. అదే విధంగా ఎక్కడైతే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే సుప్పుడూరు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. కాబట్టి వాళ్ళ మానన్న వాళ్ళు వదిలేసినట్టుగా ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కానీ దీనికి సంబంధించిన సిబ్బంది మీద కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం నిజంగా మంచి విషయం కాదు. ఇలా ప్రజల యొక్క ప్రాణాలతో